వాటినన్నింటిని అరికట్టడానికి ఇక్కడ కంచి కూడా వేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మన హిందూపూర్లో MGM గ్రౌండ్ దగ్గరలో, ఇక్కడ MGM స్కూల్ ఉందిగా, స్కూల్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నుండి రోడ్ అనేది నీట్గా అనేది చేసినారు మున్సిపల్ వారు. ఎందుకంటే ఈరోజు నుండి నిన్నటి నుంచినే ఆల్రెడీ చాలా వినాయకులు ఇక్కడ గుడ్డం రంగనాథ స్వామి ఆలయం దగ్గర మనకు నిమజ్జనం అయితే మొదలైంది ఆల్రెడీ. ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అయితే వస్తాయి కాబట్టి అక్కడ నిమజ్జనానికి ఏ విధంగా ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది అనేది మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఫస్ట్ టైం ఏమైనా ఛానల్ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మొత్తం అంతా చూపించేస్తాను. ఫ్రెండ్స్, మనం అక్కడ చూడొచ్చు, అది వచ్చేసి MGM స్కూలు. MGM స్కూల్ పక్క నుండి మనకు JCP తో ఆల్మోస్ట్ మట్టంతా ఇక్కడ సైడ్కి అనేది వేసేసినారు JCP లతో. చూడొచ్చు, ఇక్కడ మనం చెట్లు కూడా గమనించవచ్చు చూడండి. ఈ పక్కన క్లీన్ అనేవి చేసేసినారు, కటింగ్ చేసినారు చూడండి, చెట్లన్నీ సగానికి తీసేసినారు చెట్లన్నీ. చూడొచ్చు మనము ఇక్కడే గుడ్డం రంగనాథ స్వామి ఆలయం దగ్గరే మొత్తం మన హిందూపూర్ విలేజర్స్, ఇంకా హిందూపూర్లో పెట్టే పెద్ద పెద్ద వినాయకులు మొత్తం అక్కడే నిమజ్జనం అయితే జరిగేది. ఇప్పుడు మనం చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉందనేది, ఈసారి ఏ విధంగా రెడీ చేసినారు అనేది. అది చాలా గ్రాండ్గా మన హిందూపూర్లో వినాయక నిమజ్జనం అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది, కనీ విని ఎరగని రీతిలో జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు ఆలయం దగ్గర మనకు చిన్న కుంట, సరస్సు, కళ్యాణకట్టు అనే నానా రకాలుగా పిలుస్తారు దాన్ని ఇప్పుడు చూసేద్దాం. చూడొచ్చు మనము ఇక్కడ రోడ్ అంతా ఆల్మోస్ట్ చాలా క్లీన్ అనేది చేసినారు. మనం అక్కడ చూసుకున్నట్లయితే చాలా వినాయకులు కూడా ఆల్రెడీ నిమజ్జనం చేస్తూ ఉంటారు, అది కూడా చూపిస్తాను చిన్న చిన్న వినాయకుల్ని ఏ విధంగా నిమజ్జనం చేస్తూ ఉన్నారు అనేది. ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరకైతే వచ్చేస్తున్నాము చూడండి. ఇక్కడ కూడా JCP లతో మట్టి అనేది పూడికనే తీసి బాగా క్లీన్ చేసి మనకి ఫ్రెష్ వాటర్ అనేది వదులుతారు. ఆల్రెడీ చాలా వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం అయితే అయిపోయినాయి చూడండి, ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఇదే గుడ్డం రంగనాథ స్వామి ఆలయము. ఆలయంకి రైట్ సైడ్లోనే ఆపోజిట్లోనే, ఆలయానికి ఆపోజిట్లోనే ఇది జరిగేది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడే వినాయకుల నిమజ్జనం అయితే జరిగేది చూడండి. మొత్తం అంతా పూలమాలలతో నిండిపోయింది, అంటే పెద్ద వినాయకుల్ని వేసేటప్పుడు ఒక రోజు ముందు మనకి ఇదంతా మొత్తం అంతా ఇంకా క్లీన్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు రోడ్ అయితే క్లీన్ చేసినారు, ఇది ఇంకా క్లీన్ చేయాలి, క్లీన్ చేస్తారు ఇంకా బాగా. 13వ తారీఖు మనకు హిందూపూర్లో నిమజ్జనం అయితే ఉంది. ఇక్కడ ఇండ్లో పెట్టుకుంటారు కదా చిన్న చిన్న వినాయకుల్ని, ఆ వినాయకుల్ని ఈరోజు నిమజ్జనం అయితే చేస్తున్నారు. అవి కూడా చూపిస్తాను ఏ విధంగా చేస్తున్నారు అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వినాయక నిమజ్జనం అయితే జరుగుతుంది, చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ విధంగా ఉంది, ఇంకా దీన్ని పూడికనే తీస్తారు, ఇంకా తీసి పెద్ద పెద్ద వినాయకులు అయితే పట్టవు కాబట్టి ఇంకా పూడికనేది తీస్తారు బయటికి తీసి JCP లతో, అప్పుడు పెద్ద పెద్ద వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనము ఇళ్ళల్లో పెట్టుకున్న వినాయకులు, చిన్న చిన్న వినాయకుల్ని వాళ్ళే సొంతంగా నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరే చిన్న చిన్న వినాయకుల్ని ఇక్కడ పూజలు చేసి నిమజ్జనం అయితే చేస్తున్నారు. భద్రము వద్దు సాయి, ఇట్లా పట్టుకోరా సాయి, పండే ఇల్లమ్మా.
చిప్పు బోర్లేస్తాడు. ఉదయం నుండి ఆల్రెడీ చాలా చాలా చిన్న చిన్న వినాయకులన్నింటినీ నిమజ్జనం అయితే చేస్తున్నారు. చిన్న వినాయకుడు నిమజ్జనం అయితే అవుతున్నారు చూడండి ఫ్రెండ్. చిన్న వినాయకుడు ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ కళ్యాణ కట్ట దగ్గర దగ్గరికైతే చివర్లో అంటే దగ్గరలో చివరికి వచ్చేసినాం. ఇక్కడ 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 చివర్లో కూడా మనకు ఉదయం నుండి చాలా వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం అయితే చేసినారు. ఇక్కడే లాస్ట్ ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. దీన్ని ఇంకా క్లీన్ చేస్తారు. ఇప్పుడైతే మనకు MGM గ్రౌండ్ నుండి ఆలయం వరకు చెట్లను క్లీన్ చేసినారు, అంటే చెట్లు రోడ్డు క్లీన్ చేసినారు. ఇంకా ఇక్కడ పూడిక అనేది తీయాలి. పూడిక అనేది తీస్తారు పెద్ద వినాయకులు వేసేటప్పటికి. పూడిక తీసి మనకి ఇక్కడ కంచు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలామంది జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ కంచు కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులని ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తారు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటినన్నింటినీ అరికట్టడానికి ఇక్కడ కంచు కూడా వేస్తారు చూడండి. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఈ ఆలయం దగ్గర ఇక్కడే మొత్తం అన్ని వినాయకుల్ని ఇక్కడే వేసేది. హిందూపూర్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని వినాయకుల్ని ఇక్కడే వేస్తారు. ఇది చూసేకి చిన్నగా కనిపించవచ్చు కానీ లోతు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్యలో లోతు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంకా మట్టి అనేది తీసేసి చుట్టూ వేసేస్తారనమాట జేసీపీల ద్వారా. మొత్తం అన్ని పెద్ద పెద్ద జేసీపీలు ఉంటాయి, జేసీపీల ద్వారా ఆల్మోస్ట్ ఇక్కడ నిమజ్జనం అనేది జరుగుతుంది. హైదరాబాద్ తర్వాత మన హిందూపూర్లోనే చాలా గ్రాండ్గా వినాయక నిమజ్జనం అనేది జరిగేది ఫ్రెండ్స్. ఇక్కడ నిన్నటి నుండి ఈరోజు వరకు అంటే సెకండ్ డే, ఈరోజు సెకండ్ డే అయినప్పటికీ నిన్నటి నుండి నిన్న సాయంకాలం అదే మధ్యాహ్నం నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు 100+ అంటే ఒక రోజులో నిన్న 100 ఈరోజు 100+ నిమజ్జనం అయితే జరిగినాయి ఇక్కడ వినాయకులు, చిన్న చిన్న వినాయకులు. ఇప్పుడు కూడా చాలామంది అయితే వస్తున్నారు చూడండి. చిన్న చిన్న వినాయకుల్ని ఇంటి నుండి తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నారు. వాటిని కూడా కొన్ని చూసేద్దాం ఏ విధంగా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు అనేది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.